ఫ్రెండ్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిరుధాన్యాల్లో ఒకటి సామలతోటి ఇడ్లీ తయారు చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. సామల ఇడ్లీకి కావలసిన పదార్థాలు మినపప్పు 1 కప్పు తీసుకున్నాం. అదే కప్పుతోటి సామలు 2 కప్పులు తీసుకోవాలి. 8 గంటల సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నవి గ్రైండర్ చేసుకోవాలి. నేనైతే గ్రైండర్లో వేసుకుని ఇడ్లీకి మనకి గ్రైండర్లోనే వేసుకుంటేనే బాగుంటుంది మిక్సీలో కంటారు. ఇలా ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుని రాత్రి అంతా ఉంచుకోవాలి. పిండి బాగా పులుస్తుంది పులుస్తుంది కదా, మార్నింగ్ మనం టిఫిన్ రెడీ చేసుకోవాలి. దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఈ చిరుధాన్యాలు మనం వాడటం వల్ల బరువు తొందరగా తగ్గుతుందన్నమాట. గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బినట్టు ఉంటుంది కదా, అవి కూడా మనకి సామల వలన బాగా తగ్గుతాయన్నమాట. ఇప్పుడు ఇడ్లీ గిన్నెకి ఆయిల్ రాసుకుందాం. ఇలా ఒక్కో గిన్నెకి ఆయిల్ రాసుకుందాం. ఇడ్లీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకుందాం, అది మరుగుతుంది. ఇప్పుడు ఒక్కో గిన్నెలోనే పిండి వేసుకొని ఇడ్లీలు వేసుకుందాం. ఇలా ఒక్కో గిన్నెలోనే వేసుకుందాం. ఒక్కో గిన్నె పెట్టుకుందాం. మనం సామలు గ్రైండర్ చేసేటప్పుడు ఎక్కువ అంటే కొంచెం బాగా గ్రైండర్ చేయకూడదు, కొద్దిగా గ్రైండర్ అవుతే మనకి ఇడ్లీ కూడా బాగుంటుంది, సామలు ఇడ్లీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం అన్ని గిన్నెలు పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని మీడియంలో స్టవ్ మంట మీడియంలో పెట్టుకుని 1-10 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోద్ది. 10 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ ఇలా చేతితో తడిపి ఇడ్లీ ఉడికిందో లేదో ఈ విధంగా చూసుకుందాం. మనకి వేలకి అంటుకోవట్లేదు కదా, మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 1-5 నిమిషాలు ఉంచుకుని అప్పుడు మనం ఇడ్లీ మనకు నచ్చిన చట్నీతోటి తినాలి. ఎంతో రుచికరంగా ఉండే సామలు ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.